గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కట్టడి వ్యూహాన్ని ప్రభుత్వం నేడో రేపో ఖరారు చేయనుంది లాక్డౌన్ విధించాలన్న ప్రతిపాదన నేపథ్యంలో అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు చర్చలు జరిపారు సిఎస్ సోమేష్ కుమార్ అందించే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది అటు కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు త్వరగా వచ్చేలా చూసే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది ప్రత్యేకించి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి జీహెచ్ఎంసీలో కేసులు తీవ్రత దృష్ట్యా పదిహేను పాటు లాక్డౌన్ విధించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు నిపుణులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనపై విస్తృత స్థాయిలో చర్చిస్తున్నారు లాక్డౌన్ విధించాలా లేదా అనే విషయమై ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు లాక్డౌన్ విధించడం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు ప్రయోజనాలతో పాటు విధించకపోతే ఎదుర్కోవాల్సిన పరిస్థితులపై చర్చించడంతోపాటు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు దేశవ్యాప్తంగా ఉన్న పరిణామాలు పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నారు లాక్డౌన్ విధిస్తే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు విధించకపోతే అమలు చేయాల్సిన ప్రత్యామ్నాయాలపై ఆరా తీస్తున్నారు మంత్రులు ఉన్నతాధికారులు నిపుణులతో ముఖ్యమంత్రి కెసిఆర్ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు మరోవైపు సీఎస్ సోమేశ్ కుమార్ కరోనా వ్యాప్తి నివారణ చర్యలు సహా సంబంధించిన అంశాలపై అధికారులతో సమాలోచనలు చేసి నివేదిక రూపొందించారు ఇవాళ ఈ నివేదిక సీఎం కేసీఆర్ కు సమర్పించనున్నారని సమాచారం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నిపుణుల సూచనలకు అనుగుణంగా సీఎం నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు లాక్డౌన్ సహా జీహెచ్ఎంసీ రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై ముఖ్యమంత్రి నేడో రేపు నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు కరోనా నిర్ధారణ పరీక్షల విషయమై సర్కార్ దృష్టి కేంద్రీకరించింది ఇటీవల పరీక్షల సంఖ్య పెరిగింది అయితే ఫలితాలకు సమయం బాగా తీసుకుంటోంది సేకరించిన నమూనాలన్నింటినీ ఒకే దగ్గరకు చేర్చి నుంచి వాటిని ప్రయోగశాలలకు తరలిస్తున్నారు దీంతోపాటు ఇతర కారణాల వల్ల ఫలితాలకు ఎక్కువ సమయం తీసుకుంటోందని అధికారులు గుర్తించారు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించి వీలైనంత త్వరగా ఫలితాలు వచ్చేలా చూడాలని ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది